జగన్ పాలన అంటే పాలన బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇవి కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకుని ఉంటే పాలన అనేది బాగానే ఉంటుంది. అది చదువు గురించి పెడుతున్నాడు, అది బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మళ్ళీ బుక్స్ అని అవి ఇస్తానన్నారు, అవి బాగానే ఉంది. ఈ కోవిడ్-19 కూడా గురించి కూడా ఒకసారి కేర్ తీసుకొని అవి కూడా కరెక్ట్గా చూస్తే అది కూడా బాగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని మందు ఆ వైన్ షాపులు ఓపెన్ చేసి కొద్దిగా అవి ఒకటి ఖరాబ్ అయింది. అది కూడా కంట్రోల్ చేసి అవి ఓపెన్ చేయకుండా అలాగే మద్యపానాన్ని నిషేధించేసినట్టు అయితే బాగుండేది. ఆల్రెడీ 3 మంత్స్ నుంచి ఆ మందుకి ఎవరు అలవాటు పోయింది. ఇంకా మళ్ళీ మందు అలవాటు చేసి మళ్ళీ ఉండే కన్నా అదే ముందే అప్పటి నుంచే కంటిన్యూ చేసేసి ఇంకా మందు తీసేసినట్టయితే ఇంకా చాలా బాగుండేది. ఈ లాక్డౌన్ కన్నా మందు ఇవ్వకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. అంటే కరోనా కేసులు అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అవ్వకుండా ఉండేది. మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ తీసేస్తున్నారు, మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. ఇంతవరకు వ్యాక్సిన్ అనేది కనిపెట్టలేదు. అదొక మనకి ఇన్ని దేశాలు ఉన్నా మైనస్ వ్యాక్సిన్ కనిపెట్టకపోవడం ఉండడం. ఇంకా మనం కేర్గా ఉండాలి అని అంటే లాక్డౌన్ వాళ్ళు తీసినా తీయకపోయినా మన ఇంట్లోనే మన మాస్కులు పెట్టుకొని మన జాగ్రత్తలో మనం ఉండి మన లైఫ్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడమే మనం చేసే ఒక మంచిది. వాలంటీర్లు అంటే నేను చూడలేదండి. వాళ్ళు చేస్తున్నారంటున్నారు, నేనైతే పర్టికులర్గా చూడలేదు వాళ్ళు ఎలా చేస్తున్నారో వింటానని. ఏమోనండి, నేనైతే చూడలేదంటే నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మా దగ్గరికి వచ్చి మేము రెంటర్ కదా ఉండడం అయితే లేదు. తీసుకున్నావండి, ఏం తీసుకున్నారు? అవి తీసుకున్నాయన్నీ కొద్దిగా కేర్గా తీసుకుంటే బాగుండేది. నెంబర్ 1 గుడ్ ఉంది సార్. ఈ ఆటో వాళ్ళకు కూడా 10,000 ఇస్తున్నాడు. ఆయన పరిపాలనలో రేషన్ కూడా సకాలంలో ఉంది సార్. చాలా బాగుందండి జగన్ గారి పరిపాలన, బక్కా చేస్తుంది. మా మిస్సెస్ గారు చనిపోతే మాకు 2 లక్షల రూపాయలు అబద్ధబంధు పథకం కూడా ఇచ్చారండి. జగన్ గారి పరిపాలన 1 అండి. వైరస్ కంట్రోల్ కూడా చాలా బాగా చేస్తున్నారు సార్. ఇది కూడా రేపు 2వ తారీఖు కానీ 1వ తారీఖు కూడా లాక్డౌన్ అంటున్నారు. ఇంకా ఏంటంటే రేపు వచ్చే కాలం వర్షాకాలం ఇంకా జనం కూడా చచ్చిపోతారు సార్ ఆల్రౌండ్. దీన్ని ఇంకా కొద్దిగా లాక్డౌన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది ప్రజలు బతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్లస్ ఏంటంటే ఈ ఎండాకాలం నార్మల్గా ఉంది, రేపు కూలింగ్ వచ్చేపాటికి జనం పెట్టబడుతుంది. దీన్ని కూడా ఇంకా లాక్డౌన్ పొడిగించాల్సిందిగా కోరుతున్నాను సార్. వాలంటీర్లు కూడా పద్దాకు వస్తున్నారు సార్, వస్తున్నారు, బాగానే అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు సార్, అన్నీ చెబుతున్నారు సార్. వాలంటీర్లు కూడా చాలా బాగా చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వస్తున్నారు, ఎలా వస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.